हेलो फ्रेंड्स, वाई टू इन्वेस्ट इन रियल एस्टेट। रियल एस्टेट लो पेट्टुबड़ी पेट्टडं मंचिदेना, एंतवरकु लाभदायकंगा उंटुंदी, ई वीडियोलो चूद्दां। लांग टर्म इन्वेस्टमेंट्स लो मनकि मेजर गा उंडेवी ई नालुगु ऑप्शंस: बैंक, गोल्ड, स्टॉक मार्केट अंड रियल एस्टेट। ఫస్ట్ మనకి బ్యాంక్ లో చూసినట్టయితే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, అదే విధంగా రివార్డ్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది। ఇది మనకి లో రిస్క్ లో రివార్డ్ కేటగిరీ। నెక్స్ట్ మనకి గోల్డ్ లో రిస్క్ అనేది తక్కువగా ఉండి రివార్డ్ అనేది మోడరేట్ గా ఉంటుంది। నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో హై రిస్క్ హై రివార్డ్ ఉంటుంది। ఇక్కడ కొన్నిసార్లు మన ఇన్వెస్ట్మెంట్ కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది, కాబట్టి సరైన అవగాహన ఉంటేనే దీంట్లో అడుగుపెట్టాలి। నెక్స్ట్ రియల్ ఎస్టేట్, కేవలం రియల్ ఎస్టేట్ లో మాత్రమే లో రిస్క్ తో హై రివార్డ్ అనేది పాజిబుల్ అవుతుంది। మనం లాస్ట్ 37 ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టాటిస్టిక్స్ కనుక గమనించినట్లయితే బ్యాంక్ ఎఫ్డిస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 20 టైమ్స్ గ్రోత్ వచ్చింది, సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 24 టైమ్స్ గ్రోత్ వచ్చింది, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 37 టైమ్స్ గ్రోత్ వచ్చింది। బట్ రియల్ ఎస్టేట్ లో మాత్రం వాళ్ళు తీసుకున్న ఏరియాని బట్టి 500 టైమ్స్ వరకు గ్రోత్ వచ్చింది। ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా లో రిస్క్ తో హై రివార్డ్ అనేది కేవలం రియల్ ఎస్టేట్ లోనే పాసిబుల్ అవుతుంది। మరి రియల్ ఎస్టేట్ ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటో చూద్దాం। ఈ ప్రపంచం మొత్తం కూడా ల్యాండ్ అండ్ వాటర్ తో డిజైన్ చేయబడింది। ఈ వరల్డ్ మ్యాప్ లో మనం గమనించినట్టయితే 75% మనకి వాటర్ ఉంది, నెక్స్ట్ 25% మాత్రమే ల్యాండ్ ఉంది। ఈ కొద్ది 25% ల్యాండ్ లో మొత్తం ప్రపంచ జనాభా ఉంది। మన ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ మనది, రోజు రోజుకి జనాభా పెరుగుతూనే ఉంది। మన పాపులేషన్ యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ చూసినట్టయితే 2031 నాటికి ఇండియా అనేది 151 కోట్ల జనాభాతో చైనాని దాటుకొని అత్యధిక జనాభా ఉన్న దేశంలో మొదటి స్థానంలో రానుంది। ప్రజెంట్ ఇండియాలో 130 crore పాపులేషన్ ఉంది, నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఎక్స్ట్రా 20 crore పీపుల్ డిమాండ్ ల్యాండ్ కి రానుంది। ఎవల్యూషన్ ఆఫ్ ల్యాండ్, మన తాతలు ఎకరాల్లో భూములు కొనేవాళ్ళు, మన తండ్రులు గుంటల్లో భూములు కొనేవాళ్ళు, మనం యాడ్స్ లో అంటే గజాల్లో భూములు కొన్నాం, ఇప్పుడు స్క్వేర్ ఫీట్ లో భూములు కొనే పరిస్థితి వచ్చింది। ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఎర్త్। ఈ భూమి మీద ఏదైనా గ్యారంటీడ్ అప్రిషియేషన్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే అది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే। ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం। రాము సోము అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు, ఒకరిది కన్జ్యూమర్ మైండ్ సెట్, మరొకరిది ఇన్వెస్టర్ మైండ్ సెట్। రాము ఎప్పుడు తన దగ్గరున్న డబ్బులతో కాస్ట్లీ థింగ్స్ కొనేవాడు, అదే సోము మాత్రం తన దగ్గరున్న డబ్బుల్ని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేవాడు। రాము 10 lakhs పెట్టి ఒక కార్ కొన్నాడు, సోము మాత్రం అదే 10 lakhs పెట్టి ఒక ప్లాట్ కొన్నాడు। ఒక 15 ఇయర్స్ తర్వాత చూస్తే రాము కొన్న కార్ ఎందుకు పనికి రాకుండా స్క్రాప్ లోకి వెళ్ళింది, కానీ సోము తీసుకున్న ప్లాట్ మాత్రం బాగా డెవలప్ అయ్యి కోట్లు విలువ చేసే ప్రాపర్టీగా మారింది। ఇక్కడ రాము తీసుకున్న కార్ డిప్రిషియేటింగ్ అసెట్, ఇక్కడ సోము తీసుకున్న ప్లాట్ మాత్రం అప్రిషియేటింగ్ అసెట్। ఈ అప్రిషియేషన్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం। సోము యొక్క ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 lakhs, సోముకి వచ్చిన అప్రిషియేషన్ మనం ఒక మినిమం కన్సిడరేషన్లో ఒక 1 crore తీసుకుందాం, ఇక్కడ యాక్చువల్ ప్రాఫిట్ వచ్చేసి 90 lakhs। ఈ 90 lakhs మనం 15 ఇయర్స్కి డివైడ్ చేస్తే ఎవ్రీ ఇయర్ 6 lakhs ప్రాఫిట్ వచ్చింది, అంటే ఇండైరెక్ట్గా సోము తీసుకున్న ప్లాట్ ఎవ్రీ ఇయర్ 6 lakhs సంపాదించి పెట్టింది। మనీ మేక్స్ మోర్ మనీ, డబ్బే డబ్బుని సంపాదించి పెడుతుంది। ఇక్కడ రాము ప్రతి సంవత్సరం తన కార్ మెయింటెనెన్స్ కోసం అదనంగా జేబులో నుంచి 30,000 ఖర్చు పెట్టాడు, అదే సోము మాత్రం ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా కోట్లు విలువ చేసే ఒక ప్రాపర్టీని సంపాదించగలిగాడు।
మిలినియర్ సీక్రెట్ ఏంటి, వాళ్ళు అంత ధనికులు అవ్వడానికి కారణం ఏంటి, వాళ్ళ ఇన్కమా అంటే కానే కాదు, కేవలం వాళ్ళు చేసిన పెట్టుబడులు మాత్రమే వాళ్ళని ఆ పొజిషన్లో కూర్చోబెట్టాయి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్లో కానీ మీ ఊర్లో కానీ కొంతమంది కరోడ్పతిస్ ఉంటారు. వాళ్ళు కరోడ్పతి కావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ అప్పట్లో ల్యాండ్ కొని పెట్టడం. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మేమిచ్చే సజెషన్ ఏంటి అంటే మీ దగ్గరున్న కొద్దో గొప్ప అమౌంట్ని సేవ్ చేసుకొని కనీసం చిన్న చిన్న ప్లాట్స్ అయినా కొని పెట్టుకోండి, అవే మిమ్మల్ని కరోడ్పతిగా మారుస్తాయి. ఫైనల్గా ఒక్క మాట ఫ్రెండ్స్, భూమిని అమ్ముకొని ఎవరైనా నష్టపోయి ఉండొచ్చేమో కానీ భూమిని కొనుక్కొని నష్టపోయిన వారు ఎవ్వరూ లేరు. మన